మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూపురాన్ పెద్ద చెరువు గట్టుపై వెలిసిన వీరాంజనేయ స్వామి శనీశ్వర దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు హనుమాన్మాల గురుస్వామి ఆలయ పూజారి శలక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామికి ఉదయాన్నే పంచామృత చందన అభిషేకం మన్యసూక్త పారాయణం శని త్రయోదశి సందర్భంగా ప్రజలు వారి వారి దోషాల నుండి విముక్తి పొందుటకు శనీశ్వర స్వామికి నల్లబట్ట నల్ల నువ్వులు నువ్వుల నూనెతో ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి తైలాభిషేకం పూలమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆత్రేయ శర్మ మాట్లాడుతూ ఇక్కడ దేవాలయంలో భక్తుల కోరిక మేరకే కోరికలు నెరవేరుస్తూ శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు నల్ల నూనెతో భక్తులు పూజలు నిర్వహించి వారి వారి దోషాల నుండి విముక్తి పొందుతున్నారని భగవంతుని దయ వల్ల ఎంతోమంది బాగుపడ్డారని వారి కుటుంబాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారని ఆపదలో ఉన్న వారికి కలియుగ దైవం హనుమంతుడని ఉదయాన్నే లేచి దైవారాధన చేస్తే వారికి సుఖ సంతోషాలు ఉండునని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దేవాలయానికి వివిధ గ్రామాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరై భక్తితో పూజలు నిర్వహించారు. పురాణ్ పట్టణం పెద్ద చెరువు గట్టపై వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి శనీశ్వర స్వామి దేవాలయాలలో శని త్రయోదశిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున శనీశ్వర స్వామికి విశేషమైనటువంటి ఇలా తైలాభిషేకన పూజలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయమే ఆంజనేయ స్వామికి మంజుసూక్త పూర్వక అభిషేకము సింధూర పూజ ఆకు పూజ అదేవిధంగా ఉదయం నుండి వందలాది మంది భక్తులు తమ తమ గ్రహదోషాలు పోగొట్టుకున్నటకై ఈ యొక్క శనీశ్వర ఆలయానికి విచ్చేసి ఉదయం నుండి వందలాదిగా స్వామివారికి నువ్వుల నూనెతో నల్ల నువ్వులతో అభిషేకిస్తూ వారి వారి గ్రహదోషాలను తొలగించుకుంటున్నారు. ఎవరైతే శని త్రయోదశి నాడు ఆంజనేయ స్వామిని శనీశ్వరుణ్ణి పూజిస్తారో అట్టి వారులకు సకల గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కావున భక్తులంతా కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి సమస్త జనులంతా సకల గ్రహపీడలు తొలగిపోయి సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఎస్పి మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.